అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో అందరికీ స్కూల్ ఓపెన్ అయిపోయాయి కదా, పిల్లలు ఉన్న మమ్మీలు అందరూ చాలా బిజీగా ఉన్నారు. బుక్స్ తీసుకోవడం, ఇంకా బుక్స్ కట్టలు వేయడం, లేబుల్స్ పెట్టడం, లంచ్ బ్యాగ్లు, బాటిల్స్, లంచ్ బాక్సులు అన్నీ, ఇంకా ఆ హడావిళ్ళు అయితే ఉన్నారు కదా. నేను కూడా అదే హడావిళ్ళు ఉన్నానండి. ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళాలి, సో అందుకే తొందరగా వీడియో చేసేస్తున్నాను. నెక్స్ట్ యాజ్ యూజువల్గా మన వీడియోలో ఈరోజు మంచి మాట అండి. మంచి మాటలు శత్రువులైనా, మనకి మనతో స్నేహం చేయని వాళ్ళైనా, వాళ్ళు చెప్తే మనం తప్పకుండా పాటించాలి, మంచి మాటలు వినాలి. సో చెడు మాటలు అయిన వాళ్ళు కదా, బంధువులు కదా, వాళ్ళు చెప్పిందే వేదం అని మనం అసలు వినకూడదు. మంచి మాటలు మంచి మాటలుగా తీసుకోవాలి. చెడు మాటలు అవన్నీ మనం గ్రహిస్తేనే మనం లైఫ్లో ముందుకనేది వెళ్తాము, లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయొచ్చు. సో అందరూ బాగుండాలండి ఎప్పుడు, అందులో నేను ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లల కోసం అండి. ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ తొందరగా ప్రిపేర్ చేస్తుంటాం కదా, సో అలాంటప్పుడు కుదరినప్పుడు ఇలా సింపుల్గా పెట్టేసామనుకో, ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా హ్యాపీగా పిల్లలు తినేస్తారు. సో అలాగనేసి అంటే స్పెషల్గా అంటూ ఏమీ ఉండదు, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనూ మనం చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అది పెద్ద ఇదేం కాదండి, అంటే తొందర టైం పట్టేది కాదు. మనం ఇంకా రసం అని కర్రీ అని అన్నీ ప్రిపేర్ చేసే లోపల ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేస్తే లంచ్ టైం చాలా బాగుంటుంది, పిల్లలు హ్యాపీగా తినేస్తారు. ఇంకా ఇప్పుడు ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు మీరు చేయవలసింది నా రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండి. అస్సలు మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే మనం చూద్దామా, ఇప్పుడు ఆ మసాలా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక బౌల్లోకి నేను 2 గ్లాసెస్తోని రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా ఈ మసాలా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రైస్ని బాగా క్లీన్ చేసుకొని వాటర్ అంతా వంపేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం, 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లోకి ఫ్రెష్ కరుడు పెరుగు తీసుకుంటున్నాను. పుల్లగా ఉన్న పెరుగు పనికిరాదు, ఫ్రెష్గా ఉండి తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే టేస్ట్కి సరిపోయేలా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత మెత్తగైతే అంత మెత్తగా బాగా అన్నీ మిక్స్ అయ్యేలా బాగా మనం కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాము. బాగా కలుపుకున్నాను, ఇలా కలుపుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద నేను కుక్కర్లో వేస్తున్నాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని అలాగే ఉల్లిపాయ ముక్కలు పెద్దగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్నా ఇంకా కొంచెం బ్లాక్గా కూడా అయితే చాలా మంచిది. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఇక్కడ. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతుండగానే ఇక్కడ మొత్తం మసాలా దినుసులన్నీ, షాజీరా, బిర్యానీ పువ్వు, ఇంకా బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. లవంగాలు, యాలకులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి మనం ఏ మసాలా దినుసులు వేస్తామో వాటన్నిటినీ వేసుకొని, అలాగే ఇక్కడ ఫ్రెష్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ క్యారెట్, ఇంకా గ్రీన్ బటానీ పీస్ వేస్తున్నాను. వేసుకొని కాసేపు జస్ట్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న గ్రీన్ పీస్, క్యారెట్ బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ పేస్ట్ అంతటినీ వేసేసేయాలి. ఇక్కడ గ్రీన్ పీస్, క్యారెట్ వేసాను కదా, అలాగే మీ దగ్గర టమాటా ఉన్నా లేదా క్యాప్సికమ్, కాలీఫ్లవర్, పొటాటో ఏ ఉన్నా, వెజిటేబుల్స్ ఏ ఉన్నా వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను టమాటా స్కిప్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నేను కొత్తిమీర వేస్తున్నాను. వేసి మనం ఫస్ట్
నానబెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ రైస్ని, ఆ రైస్ అంతటిని వాటర్ తీసేసి రైస్ అంతటిని వేసుకొని 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్లాస్, ఇక్కడ 2 గ్లాసెస్ వరకు నేను రైస్ తీసుకున్నాను కదా, 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. అంటే ఇప్పుడు ఒక గ్లాస్కి 1.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్కి. నార్మల్ రైస్కి అయితే 1 గ్లాస్కి 2 గ్లాస్ కంపల్సరీ పడుతుందండి. ఇక్కడ చూసారు కదా, ఒక నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను, 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్ గ్రీన్ పీస్ వేసేటప్పుడే మీ దగ్గర ఏవైనా వెజిటేబుల్స్ క్యాప్సికమ్ కానీ పొటాటో కానీ కాలీఫ్లవర్ కానీ బీన్స్ కానీ ఏమున్నా వేసుకోవచ్చు. అలాగే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఈ మసాలా బిర్యానీకి వస్తుంది. సో ఇక్కడ వాటర్ యాడ్ చేశాక కొంచెం మనం పేస్ట్ ప్రిపేర్ చేసినప్పుడే ఉప్పు వేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఆ ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఉప్పు అనేది వేసుకోవాలండి. వేసుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలి రైస్ కుక్కర్లో కాబట్టి 2 విజిల్స్ సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ మనం రైస్ నానబెట్టాం కదా, తొందరగా కుక్ అనేది అయిపోతుంది. సో వెరీ వెరీ టేస్టీ మసాలా బిర్యానీ అనేది చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత 10 మినిట్స్ ఆగి కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. సో సూపర్ టేస్టీ మసాలా బిర్యానీ అనేది ప్రిపేర్ అయింది చూడండి. చక్కగా పొడి పొడిగా చక్కగా ఉంటుంది. వేడి మీద ఫాస్ట్గా కలిపేయవద్దు, ముద్ద అయిపోతుంది. సో చక్క కొంచెం కొంచెం పక్క నుంచి తీసుకుంటూ సర్వ్ చేసుకోండి. సో స్టవ్ ఆపి తినేసి హ్యాపీగా మసాలా బిర్యానీ అనేది తినేయవచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, డెఫినెట్గా ట్రై చేయండి. సో చూసారు కదండి మసాలా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశాను. ఆ బిర్యానీ అంటారు, మసాలా పులావ్ అంటారు. సో చాలా సింపుల్ రెసిపీ. మార్నింగ్ మీరు ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టిస్తే ఈవినింగ్ అయినా నూన్ టైంలో అయినా చాలా బాగుంటుంది, అస్సలు చప్పగా అవ్వదు. వితౌట్ కర్రీ ఫ్రీగా హ్యాపీగా పిల్లలు తినేస్తారు. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్కి నా వీడియో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడైతే నాకు స్కూల్కి అయితే టైం అవుతుంది, తొందరగా వీడియో తీస్తాను. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ద నెక్స్ట్ వీడియోలో మనం తప్పకుండా కలుద్దాం. బాయ్ బాయ్.